ఇవన్నీ పాతే మర్చిపోడు. ఇది గ్రామంలో సినిమా పోరస్ అని మీరు ఇప్పుడున్నారు. మీరు కూడా దేవాలయంలో పూజారు. మీ కాలు ముఖ్యం. మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మల్లన్న గుడి నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే అక్కడ ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. దీంతో ఈ ఆలయ ట్రస్ట్ కుటుంబ సభ్యులు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. తుమ్కుంటలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండగా ఈ ఆలయ పరిధిలో అనేక దేవాలయాలు ఉన్నాయని, అయినా మరో ఆలయం ఎందుకు నిర్మిస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాన్ని వీడియో తీస్తుండగా బీఆర్ఎస్ నాయకులు బలవంతంగా ఫోన్ లాక్కోవడంతో వివాదం మరింత తీవ్రమైంది. నిరసనలు, ఆందోళనల మధ్య మంత్రి మల్లారెడ్డి హడావుడిగా కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మమ్మల్ని కాదని చెప్పేసి ఎండోమెంట్ డైరెక్ట్ గా ఇప్పుడు ఇవ్వడానికి లేదు. ఎండోమెంట్ అంటే డైరెక్ట్ ఎండోమెంట్ కాదు. ఇది మాకు ఇనాంగా సంక్రమించినటువంటి ల్యాండ్. అంటే దేవుడు చుట్టున్నటువంటి మాన్యం ఇది. దాని మొత్తం ఎండోమెంట్ కాదు, ఓన్లీ టెంపుల్ ఎండోమెంట్ వస్తుంది. ఓన్లీ టెంపుల్ ఎండోమెంట్ మంత్రులకు సేవ చేసుకోవడానికి ఇచ్చినటువంటి మాన్యం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 357లో 15 ఎకరాల 39 గుంటల దేవాదాయ శాఖ భూమి ఉంది. అయితే అందులో దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన దేవాలయం ఉంది. ఉప దేవాలయాలు శివాలయం, ఆంజనేయ ఆలయాలు ఉండేవని, దానిలో మల్లన్నగుడి ఎక్కడి నుండి వచ్చిందని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలేశు ప్రశ్నించారు. ఆలయ భూమిని కబ్జా చేసేందుకే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారని ఆరోపించారు. భూముల విలువ పెరగడంతో కబ్జాదారుల కన్ను దేవాలయ భూముల మీద పడిందన్నారు. ఈ భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని, మల్లన్న గుడిని నిర్మించేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. అందులో భాగంగానే 10 ఎకరాల భూమిలో మల్లన్న గుడి నిర్మించేందుకు మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు వచ్చారన్నారు. ఆలయ భూమిపై కోర్టులో కేసు ఉండగా మంత్రి మల్లారెడ్డి దౌర్జన్యంగా తన అనుచరులతో అక్రమంగా ఆలయ నిర్మాణాలను చేపడుతున్నారని ఆలయ ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్ట్ సభ్యులకు ఏం జరిగినా పూర్తి బాధ్యత మంత్రి మల్లారెడ్డి వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయ్యా శ్యామపేట మండలం మేడ్చల్ జిల్లా తుమ్కుంట గ్రామంలో స్వయంభూ శ్రీమంతసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. ఆ దేవాలయానికి మేము వంశపారంపర్య ధర్మకర్తలం. అయ్యా ఆ దేవాలయానికి మాఫీనంగా మా తాతయ్యకు కాస్త స్థలం ఇచ్చారు నిజాం ప్రభులు. ఆ స్థలం మీద మాకు మాఫీనామదారులుగా సర్వ హక్కులు ఉన్నాయి. దాన్ని కాదని స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు అయినటువంటి చామకూర మల్లారెడ్డి గారు దౌర్జన్యపూరితంగా ఈ స్థలం మీద మీకు ఏ విధమైనటువంటి హక్కులు లేవని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తూ, బలహీనులమైన చిన్న కుటుంబమైన మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతూ ఈరోజు అక్కడ తన అనుసరగణంతో వచ్చి
మల్లన్న గుడి కట్టాలనేటువంటి ఒక వంకతో స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చామకూర మల్లారెడ్డి గారి నుంచి అతని అంచుల నుంచి మాకు ప్రాణహాని ఉంది, అతనికి కాపాడండి. ఇలాంటి సాంప్రదాయాలు పాటించడంలో ఎంతో ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి మీరు కాపాడుతారని చెప్పేసి ఆశిస్తూ అయితే మమ్మల్ని కాదని చెప్పేసి ఎండోమెంట్ డైరెక్ట్ గా ఇవ్వడానికి లేదు.